जेएनयू विद्यार्थी संघम नेता कन्नय्य कुमार पै दाड़ की यत्नించాడు व्यक्ति जेएनयू क्यांपस लोने विद्यार्थुलंदरि एदुरुगा ई घटन जरिगिंदि इटु कन्नय्यकु संबंधिंचि मरिन्नि विषयालु वेलुगुलोकि वस्तू उन्नायि गतंलो अतनु ओक विद्यार्थिनितो अनुचितंगा प्रवर्तिंचिन विषयं इप्पुडु बयटपडिंदि जेएनयू क्यांपस अडमिनिस्ट्रेटिव ब्लाक लो जातीयत अने अंशंपै जरुगुतुन्न चर्चलो कन्नय्य पाल्गोन्नाडु ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి మాట్లాడాలని కనహయ్యను పక్కకు పిలిచాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ వ్యక్తి కోపంతో కనహయ్యపై దాడి చేశాడు, చంపపై కొట్టాడు. ఇంతలో స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది సహవిద్యార్థులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుని గజియాబాద్కు చెందిన వికాస్ చౌదరిగా గుర్తించారు. అయితే విద్యార్థులు మాత్రం అతడిపై పోలీసు కేసు పెట్టడానికి నిరాకరించారు. కేసు నిర్ణయాన్ని యూనివర్సిటీ యాజమాన్యానికే వదిలేశారు. నేనిపై ఈ రోజు కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తనపై దాడి చేసిన వ్యక్తి యూనివర్సిటీ వ్యక్తి కాదని తనకు బుద్ధి చెప్తానంటూ నినాదాలు చేసినట్లు కనహయ్య ఆరోపించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేయటమే కాకుండా సైన్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడటంతోనే తాను దాడికి దిగానని చెప్పాడు వికాస్. కాశ్మీరీ మహిళలపై భారత సైన్యం అత్యాచారం చేస్తోందన్నట్లు కనహయ్య ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేఎన్యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలతో అరెస్టై బెయిల్పై విడుదలైన కనహయ్య కుమార్ గురించి తాజాగా మరో విషయం వెలుగు చూసింది. గత ఏడాది ఈ విద్యార్థి సంఘం నేత ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి బెదిరించినందుకు వర్సిటీ అతగాడికి జరిమానా విధించింది. ఈ ఘటన 2015 జూన్ 10వ తేదీన జరిగింది. బహిరంగంగా మూత్ర విసర్జన వద్దన్నందుకు తనను బెదిరించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. ఆ సమయంలో కనహయ్య విద్యార్థి సంఘం నేత కూడా కాదు. ఆ యువతి ఫిర్యాదును పరిశీలించిన వర్సిటీ యాజమాన్యం కనహయ్య తప్పు చేసినట్లు తేల్చింది. దీంతో అతనికి 3000 జరిమానా విధించారు.